భరోసా ఇవ్వడం లేదు. నువ్వు నీ ఇష్టం పేరు మార్చుకుంటావా మార్చుకో. 10,000 మీ రైతు భరోసా? అవును, 5,000 15,000. అది ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీము, నేను వచ్చేటప్పటికే అది ప్రారంభించాల్సిన స్కీము. నేను ఏ రోజైతే చార్జ్ December 7th కు తీసుకున్నానో అప్పటికే ప్రారంభమైన స్కీము. మీరు బకాయిలు కూడా ఇస్తారని చెప్పారు. వీళ్ళు డిసెంబర్ లో డబ్బులు వేసి ఎకరానికి 5,000 చొప్పున రైతులకు నష్టం చేయాలని చూస్తున్నారు. సరే తీసుకోండి, నేను వచ్చాక జనవరిలో. వాళ్ళు ఇయ్యలేదు, ఇయ్యకుండా ఆపారు, ఖజానా ఖాళీ చేసిపోయారు. నేను మీకు టైమ్ అండ్ అగైన్ కేసీఆర్ మనకు అబద్ధాలు చెప్పి ఖజానా ఫుల్ ఉందన్నాడు. ఖజానా నిల్లు 7,00,000 కోట్ల రూపాయల అప్పే కాదు. నేను 7 నాడు చార్జ్ తీసుకున్న రోజు ఆ నెల ఖర్చులు కూడా 3,900 కోట్లు మైనస్ ఉంది. అంటే రిజర్వ్ బ్యాంకుల ఆ నెల గడపడానికి కూడా 3,900 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. సో ఆ పరిస్థితి నుంచి కోలుకొని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుని 10 సంవత్సరాలు ఏ రోజైనా మొదటి తారీఖు నాడు కాదు కదా, అసలు ఎనర్జీ జీతం వస్తుంది ఎవరికైనా తెలిసి ఉండేనా? ఇవాళ వాళ్ళు ధైర్యంగా గుండె మీద చేసుకుని నిద్రపోయే పరిస్థితి ఉద్యోగులకు కల్పించిన సీఎం గారు. ఇప్పుడు ఆయన అప్పుల కుప్ప చేశాడు రాష్ట్రాన్ని మీరు ప్రతి మీటింగ్ లో చెప్పారు, ప్రతి బహిరంగ సభలో చెప్పారు. హఠాత్తుగా మీరు ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ అప్పులు గుర్తు వచ్చాయని చెప్తున్నారు, అందుకే మేము పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇది కరెక్టా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే, ఆ రోజు మనం 3,00,000-4,00,000 కోట్లు అంటేనే కేసీఆర్ తిట్టిండు. 3-4 లక్షల కోట్ల దగ్గర దగ్గర అప్పు చేసిండే, 69,000 కోట్లతో వచ్చిన రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అదనంగా అప్పు చేసిండంటేనే మనల్ని నోటుకొచ్చింది తిట్టిండు. తీరా చూస్తే 7,00,000 కోట్ల రూపాయలు అప్పు అయింది, ఇంకొక 40,000 కోట్ల రూపాయలు ఉద్దర పెట్టిపోయిండు. ఇప్పుడు ఆ ఉద్దర అంటే కాంట్రాక్టర్లు, పనిచేసిన వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు పనులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఆయన పెట్టిపోయిన ఉద్దరను కూడా తిరిగి మనం చెల్లించాల్సిన పరిస్థితి